ఏంటిది కాపీ కొడుతున్నావా? అదేం లేదు మేడం. అబద్ధం చెప్పకు. ఏంటిది కాపీ కొట్టేలా ఉంటే ఇక్కడెందుకు? ఇంటి దగ్గరే రాసుకొని రావచ్చు కదా. కాపీ కొట్టడం తప్పని చాలాసార్లు చెప్పాను, చెప్పానా లేదా? మేడం ఇదేం ఫైనల్ ఎగ్జామ్స్ కాదు కదా, ప్రీ ఫైనలే కదా, కాపీ కొడితే ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. సైలెన్స్. చేసిందే తప్పు, పైగా దానికి సమర్థింపు ఒకట. గెట్ లాస్ట్. రేపు మీ ఫాదర్ని తీసుకురా, అప్పుడే నేను నిన్ను ఫైనల్ ఎగ్జామ్స్కి కూర్చోబెడతాను. అర్థమైందా? మిగిలిన వాళ్ళ టైం వేస్ట్ చేయకు, బయటకెళ్ళు. గెట్ అవుట్. Thank you.
హలో. సరే ఉంటాను. అప్పుడే వచ్చేసావేంటి? ఎగ్జామ్ అయిపోయిందా? లేదు. మరి ఏంట్రా అలా ఉన్నావు? ఏం జరిగింది చెప్పరా? ఏం జరిగింది? మా మేడం నన్ను ఎగ్జామ్ రాయనివ్వలేదు. ఎందుకని? చేస్తున్నా? రేపు మీ ఫాదర్ని తీసుకురా, అప్పుడే నేను నిన్ను ఫైనల్ ఎగ్జామ్స్కి కూర్చోపెడతాను. అర్థమైందా? క్లాస్లో నాకెంత షేమ్ అనిపించిందో తెలుసా? పైగా రేపు మీ నాన్నని తీసుకొస్తే తప్ప క్లాస్లోకి రానివ్వను అన్నది. ఈ తతంగం అంతా మీ నాన్నకు తెలిస్తే మళ్ళీ ఆయన క్లాస్ పీకుతారు. ఆ మేడం నెంబర్ చెప్పు. హలో, నీలిమా మేడమా? అవునండి. మీరు? వసుంధర, విక్రమ్ మదర్ని. ఓ, మీరా? నేనే మీకో మీ వారికి ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. దేనికి? మీకు తెలీదేమో, మీ అబ్బాయి కాపీ కొడుతూ. నాకు తెలుసు, ఇంతకుముందే చెప్పాడు. విక్రమ్ని కాస్త అదుపులో పెట్టాలండి. ముందు మీరు అదుపులో ఉండండి. అది కాదండి, మీ అబ్బాయి కాపీ కొట్టాడు. అదేమన్నా మహాపరాధమా? అయినా ఇవి ఫైనల్ ఎగ్జామ్స్ కావుగా, చూసి చూడనట్లుండాలి. లేదా మీకేం కావాలో చెప్పండి. మేడం, నా గురించి మీకు తెలీదేమో, పొలిటికల్గా నా ఇన్ఫ్లుయెన్సే వేరు. కాపీ కొట్టడం నేరం కాదని ఓ తల్లిగా మీరు అనడం దురదృష్టం. ఇది చిన్న తప్పుగా మీరు సమర్థిస్తే విక్రమ్ రేపు ఎంత పెద్ద తప్పు చేయడానికైనా మీరు ప్రోత్సహించినట్టు అవుతుంది. మా ఆయనలాగా మీరు కూడా ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూసేలా ఉన్నారే. ఎంత చిన్న తప్పైనా ఉపాధ్యాయులుగా సరిదిద్దటం మా బాధ్యత. అవన్నీ తల్లిదండ్రులుగా మేం చూసుకుంటాం. మీరు చూసుకోవాలనుకున్న కన్నవాళ్ళమనే మమకారం మీకు అడ్డొస్తూ ఉంటుంది. అందుకని మా పిల్లల సర్వ హక్కులు మీకు దారాదత్తం చేయాలా? నేనలా అనడం లేదు. ఇల్లు ఎలాగో బడి కూడా అంతే. మీరు చెప్పలేనివి తల్లిదండ్రుల స్థానంలో నిలబడి చెప్పే నైతిక బాధ్యత మా మీదుంది. మా అబ్బాయికి అంత అవసరం లేదని చెప్తున్నారు. మీ స్కూల్ కాకపోతే మరో 100,000 డొనేషన్ పడేసి వేరే స్కూల్లో జాయిన్ చేసే కెపాసిటీ ఈ వసుంధరకుందని గుర్తు చేస్తున్నారు. హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలి. మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో మీకు తెలియదు. వాళ్ళు చదువుకునే రోజుల్లో వాళ్ళకి ఇన్ని అవకాశాలు లేవు, ఇంత అద్భుతమైన హై స్కూల్స్ లేవు, ఈ యూనిఫామ్ లేదు, ఇన్ని చదువులు, ఇన్ని అవకాశాలు కూడా లేవు. ఏదో ఒక ఇంట్లో ఒకళ్ళు చదువుకునేవారు, ఇద్దరు చదువుకునేవారు, మిగతా వారు ఏదో వ్యవసాయం లేకపోతే పనులు చేసేవారు. బట్ ఈ రోజుని మనకి చదువు లేకపోతే అసలు మనం బతకడమే కష్టం. అందుకని తల్లిదండ్రులు ఎంత కష్టమైనా మీకోసం వాళ్ళు ఈ మిమ్మల్ని మంచి చదువు చదివించాలని వాళ్ళు శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. మీరు కూడా శ్రద్ధగా చదువుకోవాలి. మీకు డెఫినెట్గా అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి. అట్రాక్షన్స్ సినిమాలు కావచ్చు, కబుర్లు కావచ్చు, క్రికెట్లు కావచ్చు, ఏదైనా సరే. బట్ గుర్తుపెట్టుకోండి, వాటి వలన మనకి పెద్దగా లాభం లేనప్పుడు నాకేదైనా లాభం ఉందంటే నా చదువు వల్ల నాకు భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మధ్య నాకు తెలిసిన
ఒక పెద్ద అధికారి కొడుకు 10th class ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే ఆ ఫాదర్కి పాపం చాలా కష్టపడి చదివిస్తున్నాడు, కోపం వచ్చి తిట్టాడండి, ఏమైనా బుద్ధి ఉందా లేదా, 10th class ఫెయిల్ అవుతావా, నా పిఏ కొడుకు 1st class పాస్ అయ్యాడు, మా డ్రైవర్ కొడుకు 2nd class పాస్ అయ్యాడు, నువ్వు ఏంట్రా ఇట్లా చదువుతున్నావు, ఛీ గెట్ అవుట్ అన్నాడు. ఆయన బాధ ఉంటుంది కదా, గెట్ అవుట్ అంటే ఆ పిల్లవాడు నన్ను గెట్ అవుట్ అంటావా, హా గెట్ అవుట్ అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు, కోపంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత 2 రోజులు రాలేదు, 3 రోజులు రాలేదు. వీళ్ళకి ఒక్కడే కొడుకు. ఇక ఆ భార్యాభర్తలు వాళ్ళ ఇద్దరి మధ్యలో గోల, ఏమంటే మీరు ఎందుకు తిడతారండి వాడిని, వాడిని చూడండి తిట్టారు, వాడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఈవిడికి షుగర్ ఉంది, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది, బాధ బాగా ఎక్కువైంది. ఇక 4 రోజుల తర్వాత భరించలేక ఇంకా ఇద్దరు సిక్ అయిపోయే పరిస్థితి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఇస్తే ఆఖరికి పోలీసులు పట్టుకున్నారండి. వాడు ఎంత చేసి పక్కింట్లోనే ఉన్నాడు, అక్కడి నుంచి మొత్తం అంతా మానిటరింగ్ చేస్తున్నాడు. వాడిని నా దగ్గరికి తీసుకొచ్చారు, ఎరా ఎందుకు పారిపోయావు అన్నా. వాడిలో అండి కించిత్తైనా గిల్టీ కాన్షియస్నెస్ లేదండి. అవును పారిపోయాను అన్నాడు. ఎందుకు పారిపోయాను, ఏమనుకుంటున్నాడు మా డాడీ 10th fail అయితే అట్లా తిడతాడా నన్ను, ఎట్లా తిట్టాడో తెలుసా అంకుల్ మీకు, ఇట్లాంటి మాటలు అన్నాడు, అందుకే చిన్న జలక్ ఇచ్చిన అన్నాడు. జలక్కింద్ర అవును ఏమనుకుంటున్నాడు. సో పిల్లలు తల్లిదండ్రుల్ని ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఆ తల్లిదండ్రులు మీ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు చేస్తున్నారు. పైగా పిల్లవాడు అంటాడు, అంకుల్ నేను ఇంట్లోంచి పోయి 5 రోజులైంది, ఇప్పటిదాకా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు బాబు రా అని, నా మీద ప్రేమ లేదు అంటాడు. మరి నీ మీద ప్రేమ లేకపోతే పోలీసులకి ఎందుకు చెప్తారు, ఇంత ఎందుకు తిరుగుతారు అంటే, మా అమ్మ గోల పెడితే మా నాయన పేపర్ పోలీసులకి చెప్పాడు. సో ఏమైందంటే ఒక్కళ్ళు ఇద్దరు పిల్లలు ఉండడంతో వాళ్ళ అమ్మ నాన్నల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పూర్వం రోజుల్లో ఇటాగా ఏం ఉండేది కాదు, ఎందుకంటే 10 మంది పిల్లలు ఉండేవారు, ఒకటి చదువు మానేస్తే నీ కర్మ అనేవారు అంతే. సో ఈ ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళ కోసం చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నప్పుడు ఈ పిల్లలు అర్థం చేసుకోవాలి, తామేదో తల్లిదండ్రుల కోసం చదువుతున్నామని, తము చదువు మానేస్తే తల్లిదండ్రులకి ఏదో అవుతుంది, ఏమీ అవ్వదండి, మనమే ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, మీరు మంచి పనులు చేయండి, మంచివారిగా పేరు తెచ్చుకోండి, చెడ్డ స్నేహితుల్ని దూరంగా పెట్టండి. అలాంటి వాళ్ళతో కలిస్తే, అలాంటి వాళ్ళతో చేతులు కలిపితే చివరికి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. సో కాబట్టి మీ టీచర్లను గౌరవించండి, పెద్దల్ని గౌరవించండి, సమాజాన్ని గౌరవించండి, చెప్పింది వినండి. అమ్మా నాన్నలు మిమ్మల్ని చదివిస్తున్నారు అంటే మీరు చాలామంది కన్నా అదృష్టవంతులు. ఈరోజుని అనాథ శరణాలయంలో ఉన్న పిల్లలు, వాళ్ళకి అమ్మ లేరు నాన్న లేరు, వాళ్ళు దే విల్ బి గ్రేట్ఫుల్ ఓన్లీ టు గాడ్. ఈ మధ్య నేను మన హైదరాబాద్లో ఒక అనాథ శరణాలయంకి వెళ్ళాను. అక్కడ 500 మంది పిల్లలు ఉన్నారు, 10th class రాసిన వాళ్ళు. చాలా ఆనందం కలిగించిన విషయం, కళ్ళు చెమర్చిన విషయం ఏంటంటే అందులో దాదాపు 300 మంది పైగా విద్యార్థిని విద్యార్థులకి 400 పైన వచ్చాయండి 10th class. వాళ్ళకి ఇటు అమ్మ లేదు నాన్న లేదు ఎవ్వరూ లేరండి. వాళ్ళు చదువుని మాత్రమే నమ్మారు, ఆ చదువుని మాత్రమే నమ్మి 400 పైన తెచ్చుకున్నారు. వాళ్ళకి మంచిగా జూనియర్ కాలేజీల్లో కూడా ఇప్పుడు సీట్లు రాబోతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి చదువు విలువ తెలుసుకోండి, అమ్మ నాన్నల విలువ తెలుసుకోండి, సమాజానికి సేవ చేయండి. ఓకే బాయ్, రేపు మరో టిప్తో కలుద్దాం.